నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులగూడ, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిలు అన్నారు. శుక్రవారం నీట్ పేపర్ లీకేజీ నిరసిస్తూ నర్సాపూర్ పట్టణంలోని చౌరాస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష సక్రమంగా నిర్వహించకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తిరిగి నీట్ పరీక్షను నిర్వహించాలని వారు కోరారు. పేపర్ లీకేజీ వల్ల సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారి వారి జీవితాలు నాశనమయ్యే అవకాశం ఉందని అన్నారు. నీట్ పరీక్షని బాధ్యతగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. జూన్ 14 విడుదల కావాల్సిన నీట్ పరీక్ష ఫలితాలు 10 రోజుల ముందే విడుదల చేశారంటేనే అర్థం చేసుకోవచ్చని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి సమాచారం రావడం జరిగింది. తక్షణమే సిట్టింగ్ జడ్జితో మరి ఇన్వెస్టిగేషన్ చేసి నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మరి మా పేదింటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మరి కోరుతా ఉన్నాం. మా విద్యార్థులకు న్యాయం అయ్యేంత వరకు మరి మేము పోరాడతాం, వారి పక్షాన నిలబడతామని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి నేను కూడా ఒక వైద్యుడిని అయినప్పటికీ ఒక వైద్య విద్య చదివినప్పటికీ కాబట్టి నాకు వాళ్ళ బాధ తెలుసు, మా పేదింటి విద్యార్థుల బాధ తెలుసు. కాబట్టి మా పేదింటి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. నీట్ పరీక్షల్లో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పేదింటి బిడ్డలు చదువుకున్న చదువులను అబసుపాలు చేసిన ఈ బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని, విద్య అంటేనే సంఘటన పునరావృతం జరగొద్దంటే నైతిక విలువలు పాటించి ప్రధానమంత్రి మోడీ గారు, ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు, విధంగా నీట్ చైర్మన్ గారు వారు రాజీనామా చేయాలని చెప్పి దేశ వ్యాప్తంగా ఈరోజు మా అఖిల భారత అధ్యక్షుని పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పెద్ద సంఖ్యలో నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దలు ఎక్స్ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు మరియు రోహిత్ బాబు గారు, ఎమ్మెల్యే మెదక్ గారు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులగౌడ్ గారు, రవీందర్ రెడ్డి గారు, సుహాసిన్ రెడ్డి గారు,